అంతే ఫోర్ వస్తాయి, ఫోర్ వస్తాయి. వెనకరా జైత్యాల నా పేరు పల్లిగొండ, నా జైత్యాల డిస్ట్రిక్ట్ పెంపెనమాట జగ్గా సార్. నేను యువజన మత్స్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. గత సంవత్సరం 50 మంది సభ్యత్వం కోసం గత సంవత్సరం పెట్టుకోవడం జరిగింది. ఆ సంవత్సరం చెప్పేదాకా కూడా మా సభ్యత్వం కాలేదు. ఏమైంది సార్ అని చెప్పి మేము ఆఫీసులో కొన్ని తిరిగి అడగచ్చి ఆ మధ్య మా అధ్యక్షుడు నేను ఇద్దరం పోయి అడగడం కూడా జరిగింది. సార్ ఏమైంది సార్, ఇంకా మాది స్టార్ట్ చేస్తారా ప్రాసెస్, మా ప్రొసీడింగ్ కూడా ఇస్తలేరు, మా సభ్యత్వం అవుతలేదు కదా అంటే మీరు ఏదన్నా కానీ పైసలు ఏంది నడవయా అని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. సరే సార్, మేము పైసలు అడ్జస్ట్ చేస్తాము, మీరైతే మా సభ్యత్వం చేయరని మేము బదులాడితే గత నెల పడతాక మా సభ్యత్వం కూడా జగ్గ సార్ కూడా రావడం జరిగింది. 50 మంది స్కిల్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. సార్ మాకు ప్రొసీడింగ్ కూడా ఇంకా రాలేదు కదా, మరి పెట్టరు కదా అని చెప్పి మెల్ల మీ మధ్య మేము మనసు కలిస్తే డబ్బులు ఇస్తా అని చెప్పి ఇయ్యలేరు అని చెప్పేసి అంటే మేము కూడా మాకు ఆర్థికంగా సంఘం అంత బలంగా లేకపోవడంతో మేము ఏం చేయాలో మాకు అర్థం కాక ఏసీపీ గారిని ఏసీపీ వారిని ఆశ్రయించడం జరిగింది. అయితే మేము డబ్బుల గురించి ఏంది అలా ఏమడిగారంటే రాణా ప్రధాన 40,000 రూపాయలు, యూనివర్సిటీ నాకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒప్పందం కుదిరిందా. అదే డబ్బులు ఇప్పుడు అడ్జస్ట్ చేసి పట్టుకొస్తే మేము సార్తో కూడా మాట్లాడితే సార్ దగ్గర కూడా మా అధ్యక్షుడు తీసుకుపోయి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సరే ఆ డబ్బులు అక్కడ ఆ జూనియర్ అసిస్టెంట్కి ఇవ్వండి, నాకు 40,000 రూపాయలు నూర్దీన్ సార్కి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. నూతన సభ్యత్వం కోసం ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాము దాదాపు సంవత్సరం అయితే. ఆ సంవత్సరం లోపల సార్ ఏమైంటే మొన్న నెల క్రితం వచ్చి టెస్ట్ పెట్టి చేసింది, ఇప్పటికీ మాకు సార్ ప్రొసీడింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేదు. ఏమైందా సార్ అంటే మనం ఉన్నస్తే డబ్బులు ఏంటో పని కాదా, పైలు కాదు కదా, ఇక్కడ ఉండదు పైలు డబ్బులు ఏంటి పని కాదంటే సరే సార్ మరి నేను మా వాళ్ళతో మాట్లాడితే చేసినప్పుడు అని చెప్పి చెప్పాను. చెప్తే ఎన్ని సార్ ఎన్ని మాటలు ఎట్లా అంటే సార్ నాకు జూనియర్ అసిస్టెంట్ ఏమన్నాడు నాకు 20,000 అన్నాడు, పెద్ద సార్ ఏమో ఫస్ట్ 40,000 అన్నాడు, మొత్తం 60,000 తీసుకొచ్చి ఇవాళ ఇచ్చాను. జూనియర్ అసిస్టెంట్ 20,000 పెద్ద సార్కి ఇవ్వబోతే ఇప్పుడు ఆయన ఇచ్చే చెప్పన్నాడు, మొత్తం 60,000 రూపాయలు ఇచ్చి ఇచ్చాను. ఇవాళ అయితే పని అయితే లేకపోతే లేదని చెప్పండి, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను సార్. మెట్పల్లి మండలానికి సంబంధించిన మత్స్య సహకారం సంబంధించినటువంటి అధ్యక్షుడు, మా సంఘం అధ్యక్షుడు 31/12/2018 జిల్లా మత్స్యకార సంఘానికి సంబంధించిన ఇక్కడి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారికి వారి గ్రామానికి చెందిన ఇంకా మత్స్యకారులు 50 మందిని యాడ్ చేయాలని, వాళ్ళ సొసైటీలో కలపాలని ఒక దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా గత 8 నెలల నుంచి ఎటువంటి దానిపై చర్య తీసుకోకుండా ఎటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. దానిపై రవీందర్ జగ్గాసాగర్ గ్రామస్తులు సుతరి సంబంధించిన అతను ఏసీబీని 11 తారీఖు అప్రోచ్ చేయడం జరిగింది. దానిపైన మేము విచారణ చేసినాం, అది నిజమైన తేలిన అతను ఈరోజు రవీందర్ జగ్గాసాగర్ గ్రామస్తులు సీనియర్ అసిస్టెంట్ రాజా నూరుద్దీన్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా నూరాబాద్ నూరుద్దీన్ మరియు నానా ప్రతాప్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారిని నేరం రుజువైనందున వారిని
అరెస్ట్ చేసి రేపు ప్రత్యేక కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తుంది. ఎన్ని డబ్బులు సార్? 60,000. 60,000.